విజయనగరం జిల్లా వైసీపీకి భారీ షాక్ తగిలింది. ప్రత్యేకించి విజయనగరం పట్టణంలో వైసీపీకి ఊహించని దెబ్బ తగిలింది. వైసీపీకి చెందిన సుమారు 8,000 మందితో వైసీపీ కీలక నేతలు టీడీపీలో చేరారు. వైసీపీ నేతలు పిళ్ళా విజయ్ కుమార్, అవనాపు విజయ్, గాడు అప్పారావు వంటి నేతలు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఈ ఉదయం వైసీపీ నేతల ఆధ్వర్యంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ అనుచరులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారంతా టీడీపీ కార్యాలయానికి చేరుకుని ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతి రాజు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. విజయనగరం, పార్వతీపురం జిల్లాల నుంచి వచ్చిన టీడీపీ బీసీ నేతలు వారిని టీడీపీలోకి ఆహ్వానించారు. ఈరోజు మన వైఎస్ఆర్ పార్టీ మన వెంకట్రావు గారు అలాగే మన వేదిక మీద ఉన్న పెద్దలు ఫోటో ఫోటో తీసుకోండి అందరూ. అదనాపు విజయ్ గారి సత్యమని మేడం భార్గవి గారిని వేదిక మీదకి వచ్చి మేడం గారి చేతుల మీదుగా సత్యారు ఏం చెప్తున్నారు. నెక్స్ట్ రౌతు శ్రీనివాసరావు గారు పిల్లంపల్లి ఆచార్య గారు విశ్వబ్రాహ్మణ సంఘం నుంచి ఆయన కూడా వేదిక మీద కావాల్సింది. పార్వతి గారు ఆమె కూడా వేదిక మీదకి వచ్చి మేడం గారి చేతుల మీదుగా సభ్యత్వం తీసుకోవచ్చు. వాణి కిషోర్ గారు పరిపక్వాలి కూర్చోండి. ప్రత్యేకంగానే మన వేదికలు అలంకరిస్తున్న మన తెలుగుదేశం పార్టీ